Hi friends welcome to our channel ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నర్సరావుపేటలోని ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అయితే సేల్కి అయితే ఉందండి ఈ హౌస్ ఎలా ఉంది లోపల ఎలా డిజైన్ చేసుకున్నారు ఎంత రేటుకు ఉంది ఈ హౌస్ మనకు కావాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కూడా హౌస్ డిజైన్ చేసుకోవడంలో ఈ వీడియో ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంది ఉంటుంది కాబట్టి వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ హౌస్ లోకి మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇటు నుంచి ఉంటుందండి మనం స్టార్టింగ్ లో చూసుకున్నట్లయితే వెలివేషన్ డిజైన్ అనేది చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ గానీ హౌస్ డిజైన్ గాని చాలా చక్కగా అయితే డిజైన్ చేసుకున్నారండి ఈ హౌస్ లోకి మనం ఎంట్రన్స్ అయితే అవుదాం అండి మనం గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి రాగానే ముందుగా మనకి కార్ పార్కింగ్ ఏరియా అనేది డిజైన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కార్ పార్కింగ్ ఏరియా మొత్తం సైజు వచ్చేసి పద్నాలుగు ఇంటూ పదిహేను సైజు లైతే కార్ పార్కింగ్ ఏరియా అనేది డిజైన్ చేసుకున్నారు ఇక్కడ మీరు క్లియర్ గా గమనించవచ్చు ఇది మొత్తం మనకి బయట వ్యూ అండి లోపల ఎలా ఉందో కూడా చూద్దాం అలాగే మనకి సైడ్ చూసుకున్నట్లయితే వాషింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండి వాషింగ్ ఏరియా దగ్గర ట్యాప్స్ ఇచ్చారు అలాగే దానికి టైల్స్ డిజైన్ అనేది కూడా చేయడం జరిగింది అలాగే మనకి గల్లీ చూసుకున్నట్లయితే సెట్ బ్యాక్ అనేది వదిలిపెట్టడం జరిగింది హౌస్ కి పారీ గోడకి మధ్యలో అలాగే మీరు ఇక్కడ గమనించినట్లయితే పైకి వెళ్తానికి స్టెప్స్ అనేవి డిజైన్ చేసుకున్నారండి హౌస్ లోకి వెళ్ళేటప్పుడు మనకి మెయిన్ డోర్ గాని మీరు చూసుకున్నట్లయితే ఫుల్ టేక్ వుడ్ డోర్ అండి ఇది ఫుల్ టేక్ వుడ్ డోరు మనకి ఎక్సలెంట్ డిజైన్ తోటి సైడ్ గ్లాసెస్ డిజైన్ కానీ చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చండి మనం డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో ఏంటో కూడా చూద్దాం ఫ్రెండ్స్ మనకి డోర్ తీసుకొని ముందుగా లోపలికి రాగానే ఇది మొత్తం హాల్ అనేది రావటం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈ హాల్ సైజు వచ్చేసి మనకి పదకొండు ఇంటూ పద్దెనిమిది సైజులు అయితే హాల్ అనేది ఉండటం జరుగుతుంది హాల్లో మీరు గమనించినట్లయితే ఫాల్ సీలింగ్ కానీ టీవీ యూనిట్ కానీ చాలా చక్కని డిజైన్ అంటే మనకి క్లాస్గా ఉండే డిజైన్స్ అయితే యూస్ చేసుకొని ఆ రోప్ లైట్స్ కానీ అవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే డిజైన్ చేసుకోవడం జరిగిందండి ఇది మొత్తం మనకి హాల్ అయితే వస్తుంది అనమాట అలాగే హాల్లోనే మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అది మీరు గమనించవచ్చు అలాగే విండో పక్కనే చూసుకున్నట్లయితే మనకి డోర్ కూడా ఒకటి రావటం జరిగింది అది మీరు గమనించవచ్చు గ్లాస్ డిజైన్ కానీ మనకి రూప్ లైట్స్ కానీ ఫాల్ సీలింగ్స్ కానీ చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి మొత్తం కూడాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి చాలా సింపుల్ గా చాలా చక్కగా అయితే డిజైన్ చేసుకోవడం జరిగింది అది మీరు గమనించవచ్చు అండి దీనిలో యూస్ చేసిన కలర్ కాంబినేషన్ కానీ అన్ని కూడా చాలా చాలా క్లాస్ గా అయితే డిజైన్ చేసుకున్నారు కింద మనకి గ్రానైట్ తోటి బార్డర్ లాగా డిజైన్ చేశారు అది కూడా చూడొచ్చు అలాగే లో నుంచి మనకి డైనింగ్ ఏరియాలోకి వెళ్ళేటప్పుడు చిన్న సింపుల్ గా ఒక చిన్న ఆర్చి అనేది డిజైన్ చేసుకున్నారండి అది మీరు గమనించవచ్చు పోతే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అనేది ఇచ్చారు డైనింగ్ ఏరియాలో సింపుల్ గా ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు అలాగే ఇది మొత్తం మనకి ఓపెన్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది అండి పూజా మందిరం కింద 我田 చిన్న షెల్ఫ్ అనేది కిచెన్లోనే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అది మీరు గమనించవచ్చు మనకి షెల్ఫులు కానీ దీనికి యూస్ చేసిన కలర్ కాంబినేషన్ కానీ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ వెంటిలేషన్ కోసం ఇచ్చిన మనకి విండో కానీ ఇవన్నీ మీరు గమనించవచ్చు అలాగే మొత్తం కూడా మార్బుల్ తోటి డిజైన్ చేశారండి ఆ మార్బుల్స్ అన్ని కూడా మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు ఈ కిచెన్ కి ఎదురుగా మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుందండి ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి పదకొండు ఇంటూ పద్దెనిమిది సైజులో మాస్టర్ బెడ్రూమ్ అనేది డిజైన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ దీనిలో మనకి కబోర్డ్స్ మనకి వుడ్ వర్క్ అనేది పూర్తిగా అయితే చేయటం జరిగింది అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు చాలా సింపుల్ గా క్లాస్ గా చక్కగా అయితే డిజైన్ చేసుకున్నారు అలాగే కింద వేసిన మార్బుల్స్ డిజైన్ కూడా చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో అనేది వదిలిపెట్టడం జరిగిందండి అది మీరు గమనించవచ్చు అలాగే విండోస్ కానీ డోర్స్ కానీ మొత్తం గ్రానైట్ తోటి గుమ్మాలనేవి డిజైన్ చేశారండి ఫ్రెండ్స్ అలాగే ఈ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీరు ఇక్కడ క్లియర్ గా అయితే చూడచ్చండి ఈ అటాచ్డ్ బాత్రూమ్ లో యూస్ చేసిన టైల్స్ గానీ ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా క్లాస్ లుక్ తోటి చక్కగా ఉన్నాయని చెప్పుకోవచ్చండి మీరు మొత్తం కూడా ఇక్కడ క్లియర్ గా గమనించవచ్చు ఇకపోతే ఈ బెడ్రూమ్ పక్కనే మనకి మరొక బెడ్రూమ్ అయితే రావడం జరిగిందండి ఆ బెడ్రూమ్ను కూడా చూద్దాం ఎలా డిజైన్ చేసుకున్నారు అది ఎలా ఉంది అనేది కూడా చూద్దాం తర్వాత దీని రేటు విషయం అనేది మనం మాట్లాడుకుందామండి మనకి ఇప్పుడు రెండో బెడ్రూమ్ మనకి సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి ఇదైతే రావడం జరుగుతుంది ఈ బెడ్రూమ్ మనకి డోర్ అనేది సింపుల్గా చాలా చక్కగా డిజైన్ అయితే చేసుకున్నారు డోర్ తీసుకొని మనకు లోపలికి రాగానే ఫుల్ వుడ్ వర్క్ తోటి మనకి వాడ్రూప్స్ అన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది ఫాల్ సీలింగ్స్ ఇవన్నీ మీరు గమనించవచ్చండి చాలా సింపుల్ డిజైన్ తోటి చాలా చక్కగా అయితే డిజైన్ చేసుకున్నారు ఇదంతా మీరు గమనించవచ్చు ఇందులో కూడా మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది ఈ బెడ్రూమ్ సైజు వచ్చేసి పదకొండు ఇంటూ పన్నెండు సైజులో బెడ్రూమ్ అయితే ఉంటుందండి దీనిలో వెంటిలేషన్ కోసం ఇక్కడ రైట్ సైడ్ ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది అది మీరు క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవి మొత్తం సిమెంట్ షెల్ఫ్లు అనేవి పోసేసి దీనిలో వాడ్రూబ్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్రేమ్ వర్క్ తోటి చాలా అద్భుతంగా అయితే డిజైన్ అయితే చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా టూ బిహెచ్కే హౌస్ అనమాట ఫ్రెండ్స్ ఇది మొత్తం ఏరియా వచ్చేసి మనకి నూట యాభై ఎనిమిది గజాలు లో ఇరవై ఆరు ఇంటూ యాభై ఐదు హౌస్ సైజ్ అన్నమాట ఈ విధంగా ఫుల్ ఫినిష్డ్ హౌస్ మనకి ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు చాలా చక్కని డిజైన్స్ తోటి చాలా చాలా క్లాస్ లుక్ తోటి హౌస్ అనేది ఉండటం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి మనకి నరసరావుపేటలో అయితే అవైలబుల్ లో ఉంది నరసరావుపేటలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా సరే ఈ హౌస్ తీసుకోవాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్లు అలాగే హౌస్ కు సంబంధించిన మిగతా డీటెయిల్స్ కూడా పెట్టడం జరిగింది వీళ్ళు క్లియర్ గా అయితే చూసుకోండి అలాగే ఈ హౌస్ వచ్చేసి మనకి యాభై ఐదు లక్షలకైతే సేల్ లో అయితే పెట్టడం జరిగిందండి అలాగే ఈ హౌస్ కి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ లో ఉంది కింద డిస్క్రిప్షన్ లో మిగతా వివరాలు ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది మీరు డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చండి సో ఫైనల్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలేంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము తప్పకుండా చేయడానికి మరికి ప్రయత్నిస్తాం అనమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్